90వీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. నిబంధనలకు విరుద్ధంగా ఒడిశా మల్కన్గిరి నుండి కర్ణాటక బెంగళూరుకు హైదరాబాద్ సిటీ శివార్ ప్రాంతం మీదుగా రెండు కార్లలో తరలిస్తున్న 120 కేజీల గంజాయిని మోకిల పోలీసులు రాజనగర్ జోన్ ఎస్పటి పోలీసులు విశ్వసనీయ సమాచారం ప్రకారం అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను రాజనగర్ డీసీపీ కార్యాలయంలో డీసీపీ జగదీశ్వర్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. మేడ్చల్కి చెందిన చెరుకుపల్లి శ్రీకాంత్, తమిళనాడుకు చెందిన శ్రీనివాస్, ప్రేమ్ కుమార్, జాన్ జెడ్సన్ కలిసి సులభంగా డబ్బులు సంపాదించాలన్న దురుద్దేశంతో ఒడిశా మల్కన్గిరి వద్ద వెంకి అనే వ్యక్తి దగ్గర కిలోకి 120 కేజీల గంజాయిని కొనుగోలు చేసి గంజాయి తరలించే క్రమంలో పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు చెరుకుపల్లి శ్రీకాంత్, తమిళనాడుకు చెందిన శ్రీనివాస్, ప్రేమ్ కుమార్, జాన్ జెడ్సన్లను అదుపులోకి తీసుకోగా వెంకి పరారీలో ఉన్నాడు. వీరి వద్ద నుండి 24 లక్షల విలువ చేసే 120 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్పెషల్ ఆపరేషన్ టీమ్ రాజనగర్ రమణారెడ్డి ఇన్స్పెక్టర్ మరియు మోకిల ఇన్స్పెక్టర్ నరేష్ ఒక ఖచ్చితమైన సమాచారంతోని వీళ్ళు వాళ్ళ టీమ్స్ తీసుకొని రెండు వెహికల్స్ ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. ఈ రెండు వెహికల్స్ ఒకటి మీరు కింద చూశారు, ఇప్పుడు స్కూడా వెహికల్ ఒకటి, ఒక టాటాది. ఈ రెండు వెహికల్స్ కూడా దాంట్లో ఉన్న వ్యక్తులను విచారించినప్పుడు ముఖ్యంగా శ్రీకాంత్ అనే ఒక వ్యక్తి, ఇతను ఓల్డ్ అఫెండర్. ఈ శ్రీకాంత్ అనే వ్యక్తి కూడా క్రిమినల్ హిస్టరీ ఉంది, ఇంతకుముందు కూడా కేసులలో ఉన్నాడు. ఇతను చోరీ కేసులలో, గాంజా కేసులో కూడా రిమాండ్ అయి ఉన్నాడు. ఇది ఒక వ్యాపారంగా చేసుకొని పనిచేయకుండా ఏదో ఒకటి ఈజీ వే ఆఫ్ ఎర్నింగ్ మనీ చూసుకొని ఈ ప్రొఫెషన్ సెలెక్ట్ చేసుకున్నాడు. సోర్సు ఎక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలని చూసి ఇతను ఏం చేసిందంటే ఒక మడి తీసుకొని మన మల్కన్గిరి ఒడిశా వైజాగ్ బార్డర్లో ఉంటుంది మన కిందికి, అరక్ దాటిన తర్వాత. సో అక్కడి నుంచి ఇతను కారులో 120 కేజెస్ గాంజా అక్కడ కొనుక్కున్నాడు, ఒక 500 రూపీస్ చొప్పున కేజీ. అవి తీసుకొని బయలుదేరే ముందు షామ్కేట్ ఎంఏ అప్పుడు మోకిలా పోలీస్ స్టేషన్ నార్సింగి సబ్ డివిజన్ కేంద్ర స్పెషల్ ఆపరేషన్ టీమ్ ఇన్స్పెక్టర్ రమణారెడ్డి ఆర్ మోకిల ఇన్స్పెక్టర్ నరేష్ ఏక్ ఇన్ఫర్మేషన్ కే ముతాబిక్ ఇలోగ్ ఏక్ గాడియో కు ఇంటర్సెప్ట్ కర్కే 120 కిలో కా గాంజా బరామద్ కరే ఔర్ స్కోడా ఔర్ ఏక్ ఇండికా అర్బన్ క్రూజ్ టాటా దో గాడీ సీజ్ కరే ఔర్ 4 మొబైల్ ఫోన్ భీ సీజ్ కరే. ఇస్మే జో హై పూస్తాష్ కరే తో ఏ తీన్ లోగో కో అరెస్ట్ కరే. ఇస్మే ఏక్ జనే కా నామ్ శ్రీకాంత్ హై. యే జో హై ఏ బందా అప్నా మెడిపల్లి ఏరియా మే రహతా హై. ఇస్కే పహలే చోరీ కర్కే एक गैंग बना के ऐसा छोटा छोटा चोरियाँ करे, इसके बाद में उसको कैसा तो भी काम कुछ नहीं करता, कुछ तो भी करना बोल के ये धंधे में उतरे. और उन्होंने एक प्रेम कुमार, ये कर्नाटक का है, और एक जॉनी जॉर्डसन बोल के और एक जने हैं. ये तीन जने मिलके अपने कस्टडी में लिए. ये तीन जनों को अरेस्ट भी करे. इसमें जो है आप देखें तो ये श्रीकांत बंदा जो गाड़ी लेके पहला अपना मल्कनगिरी डिस्ट्रिक्ट ओडिशा स्टेट में गया, वहाँ से ये वेंकी बोल के एक बंदा जिसको एक गांजा का मटेरियल हैंडओवर करे, वहाँ से ये मटेरियल ले लेके उन्हों अपना एक 31 अगस्त में गया. ये प्लान करके फिर कल शाम के टाइम में अपने एरिया में इंदिरा रेड्डी नगर की आसपास में अपना सर्विस रोड के जगह पे उन लोगों को पकड़े हैं, इंटरसेप्ट करके. सेकंड वाले पुलिस वाले चेक करते ये कर्नाटका लेके जाने का है, बेंगलुरु स्टेट, बेंगलुरु अपना सिटी को लेके जाने का उसमें ये लोग प्लान करे, वहाँ से वहाँ भेजने के लिए कोशिश कर रहे थे. अपन यहाँ से गए तो राजेंद्र में इसके पहले बहुत पकड़े बोल के वो लोग वहाँ से गए, वो मोकिला ले लेके सर्विस रोड से
फिर चढ़ के वहाँ शमशाबाद तक जाने के लिए रिवर्स में जा रहे थे। सो इस बीच में अपना एक क्रेडिबल इंफॉर्मेशन के हिसाब से हमारे लोग इंटरसेप्ट करें, जो अच्छा काम करे स्पेशल ऑपरेशन टीम राजेंद्र जोन की और मोगिला इंस्पेक्टर का टीम जो है उन लोगों को बधाई देते हुए रिवॉर्ड्स भी दी जाएगी। శ్రీకాంత్ వచ్చేసి మనకు మేడిపల్లి ఏరియాలో ఉంటాడు, రాచకొండ లిమిట్స్లో, బట్ హెయిల్స్ ఫ్రమ్ బొల్లెపల్లి అని భువనగిరిలో, భువనగిరి డిస్ట్రిక్ట్ బొల్లెపల్లి విలేజ్. ఈ ప్రేమ్ కుమార్ ఏమో తమిళనాడు, వాడు జడ్జి జాడ్సన్ కూడా తమిళనాడే. వెంకీ అనేటది మాత్రం మల్కన్గిరిలో మెటీరియల్ హ్యాండ్ ఓవర్ చేసాడు. వీళ్ళకి తెలిసింది మాత్రం వెంకీ, అతని పేరు వేరే ఉండొచ్చు ఏదైనా ఉండొచ్చు, బట్ అక్కడ గాంజా సప్లై చేసింది అతను మాత్రం, లోడ్ చేసింది మాత్రం అతను. డిఫరెంట్ అయత్నార్ పోలీస్ స్టేషన్, ఈవెన్ మేడిపల్లి పోలీస్ స్టేషన్, భువనగిరి కాదు కాదు, అన్ని ప్రాపర్టీ అఫైర్స్. ఫస్ట్ లో అతను దొంగతనాలు చేస్తూ పెట్టుకున్నాడు, ఏం పని చేయడు అవార మంచిగా, ఎప్పుడు ఫ్రీ మనీ కావాలా. సో నెక్స్ట్ ఏం చేసింది, గాంజా చేసి గాంజా కూడా అరెస్ట్ అయ్యాడు, మళ్ళీ ఇప్పుడు అరెస్ట్ అయ్యాడు. పరిచయాలు ఇదే, జైలు పోయిన పరిచయాలు అయితే అతను జైలు పోయాడు, ఇతను జైలు పోయాడు. రైట్. కుమార్ అని ఇతను తమిళనాడు స్టేట్కి చెందిన అతను, ఏటు మరియు జక్కీ జాడ్సన్ అని ఇతను కూడా తమిళనాడు స్టేట్కి సంబంధించిన అతనే. వీళ్ళిద్దరు కూడా ఈ అఫెన్స్లో కీలకంగా ఉన్నారు. ఇతని పైన కూడా, ప్రేమ్ కుమార్ పైన కూడా ఇంతకుముందు గాంజా కేసు ఉంది గుంటూరు పోలీస్ స్టేషన్ నుంచి ఆంధ్ర స్టేట్లో. సో దీంట్లో నేపథ్యం చూసినట్లుంటే శ్రీకాంత్ అనే వ్యక్తి అక్కడ మల్కన్గిరిలో వెంకీ అనే ఒక వ్యక్తి ద్వారా ఇది ప్రొక్యూర్చాడంట వీళ్ళు గాంజాను. అక్కడి నుంచి తీసుకొని బయలుదేరిన తర్వాత వీళ్ళు ప్రతిసారి మనం చాలా ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది ఈ ఏరియాలో. సో ఇట్లా రాకుండా వాళ్ళు రివర్స్లో పెదంబర్పేట దగ్గర వయా డిఫరెంట్ రూట్స్ తీసుకొని మొత్తం మీద మాత్రం మోకిల సైడు సర్వీస్ రోడ్ దగ్గర కొల్లూరు, మామూలుగా మనకు ఇంద్రాయడి దగ్గర, ఇంద్రాయడి నగర్ దగ్గర ఈ సర్వీస్ రోడ్లో వీళ్ళను చూసి అనుమానాస్పదంగా మనం ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. సో దీంట్లో 120 కిలోలు, 2 కేజెస్ ప్యాకెట్ చొప్పున మనకు 60 ప్యాకెట్లు బరామద్ కాబడ్డది. వీళ్ళ దగ్గర నుంచి ఒక 4 సెల్ ఫోన్లు, 2 వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది, విచ్ ఈజ్ ఆల్ వర్త్ ఆఫ్ ఆల్మోస్ట్ ఆల్ 25 to 26 lakhs వర్త్. సో ఈ వీళ్ళిద్దరికి సంబంధించి శ్రీకాంత్కు ఆల్రెడీ 8 కేసులున్నాయి మనకున్న సమాచారం ప్రకారం. ప్రాపర్టీ అఫెన్సెస్ ఉన్నాయి, మరియు గాంజా కేసు కూడా ఒకటి అయత్నగర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయినట్లుంది. మిగిలిన 2వ వ్యక్తి తమిళనాడుకు చెందినటువంటి ప్రేమ్ కుమార్, అతని పైన కూడా గాంజా కేసు ఉంది. సో వీళ్ళకి మాకు పీడియాక్ట్లో వచ్చే అవకాశాలు ఉంటే